Purusha Satendraya Ajoshevendraya Ratite Adi Om Namo Venkateswaya శతమానంభవతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్టిపూర్తి, గృహప్రవేశం తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీసులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం స్మితచేతన మందారం ఈ ఫోటోలోని మా మనవరాలు లక్ష్మీ ప్రణతికి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులను అందించమంటూ అమ్మమ్మ రత్నావతి, తాతయ్య సుబ్బారావు, తల్లిదండ్రులు, మామయ్య, కుటుంబ సభ్యులు తూర్పుగోదావరి జిల్లా నుండి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీసులను మా కంటి వెలుగైన మోక్షశ్రీకి అందించమంటూ తల్లి జాహ్నవి, తండ్రి పవన్ సునీల్, నానమ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరు నుండి కోరుతున్నారు. మా మోక్షకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ తండ్రి దినేష్ కుమార్, తల్లి మహేశ్వరి, నానమ్మ, అమ్మమ్మ వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం కూకట్పల్లి నుండి వ్రాస్తున్నారు. మా మోక్షజ్ఞ విరాజ్ ఆనంద్కి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ అమ్మ షర్మిల మాధురి, నాన్న చైతన్య మాణిక్యాలరావు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు కోరుతున్నారు. మా బంగారు తల్లి నోమిత కృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఆనంద నేలుని ఆశీస్సులను అందజేయమంటూ తండ్రి గోపాలకృష్ణ, తల్లి ఆండాల్ ప్రవీణ, నానమ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులు విజయనగరం నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నేలుని శుభాశీసులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీసులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతుర్షశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. ఈ ఉత్తరం బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. మా కన్నయ్య మౌర్యకి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ అమ్మ లక్ష్మి, నాన్న మధుసూదన, అమ్మమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. మా బంగారు తండ్రి మోహితికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందించమంటూ తల్లి పవిత్రలక్ష్మి, తండ్రి సూర్యప్రకాష్, అమ్మమ్మలు, నానమ్మ, కుటుంబ సభ్యులు ప్రకాశం జిల్లా నుండి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని ఆశీసులను మా సాయి మోహితికి అందించండి అంటూ అమ్మ రాజలక్ష్మి, నాన్న రాంబాబు, నానమ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులు ఒడిశా నుండి కోరుతున్నారు. మా ముద్దల పాప నిక్షిత సాయికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ తల్లి రూప, తండ్రి రాజేష్, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా మనవడు సాత్విక్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ నానమ్మ శారద, తాతయ్య నారాయణ, అత్తయ్య, మామయ్య, కుటుంబ సభ్యులు హిందూపూర్ నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందిస్తున్నాం.
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతుర్షశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా చిరునవ్వుల నిషితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులను అందించమంటూ నాన్న సుదర్శన్, అమ్మ సుస్మిత, అక్కయ్యలు, అన్నయ్యలు, నానమ్మ, అమ్మమ్మ కృష్ణా జిల్లా నుండి వ్రాస్తున్నారు. నామాల స్వామి దీవెనలతో పాటు జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా రీమాకు అందించగలరు అంటూ కాకినాడ నుండి తల్లి శారదాశ్రీ, తండ్రి సతీష్, నానమ్మ, అమ్మమ్మ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా చిరంజీవి అద్విక్ రెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణుని దీవెనలను అందజేయమంటూ అమ్మ స్వర్ణదివ్య, నాన్న శివశంకర్ రెడ్డి, అమ్మమ్మ, తాతయ్య, బంధుమిత్రులు కోరుతున్నారు. మా కన్నయ్య పళని నరేన్ కార్తికేయకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందించమంటూ తల్లి హారిక, తండ్రి కుమార్ రాజా, అమ్మమ్మ, అక్కయ్య, పిన్ని, బాబాయ్ తిరుపతి నుండి వ్రాస్తున్నారు. ఈరోజు మా మనవడు సాయి కౌశిక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ అమ్మమ్మ, తాతయ్య, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సూర్యాపేట నుండి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వజ్రమౌట ధరుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతుర్షశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా మోనిష సాయిలక్ష్మికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ తల్లి హిమబిందు, తండ్రి రవిశంకర్, నానమ్మ, తాతయ్య, అన్నయ్య కుటుంబ సభ్యులు చెన్నై నుండి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం జమ్మల మడుగు నుండి వ్రాస్తున్నారు. మా గారాలపట్టి శ్రీ గోదాదేవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వెంకటాచలపతి దీవెనలను అందజేయమంటూ అమ్మ వెంకటలక్ష్మి, నాన్న వేణుగోపాల్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా ముద్దల బాబు నవనీత్ కుమార్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ ఖమ్మం నుండి తల్లి పద్మలత, తండ్రి శ్రీనివాస్, అమ్మమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. లక్ష్మీనారాయణుని దీవెనలతో పాటు జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా కవల పిల్లలు నవ్య, నరేన్లకు అందించండి అంటూ అమ్మ సరళ, నాన్న గోపాల్ శెట్టి కుటుంబ సభ్యులు బొమ్మరాజుపేట నుండి వ్రాస్తున్నారు. మా మనవడు మోక్షిత్ చంద్రారెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠవాసుని దీవెనలను అందజేయమంటూ తాతయ్య వెంకటరెడ్డి, నానమ్మ సోమేశ్వరి, అమ్మ, నాన్న కుటుంబ సభ్యులు విశాఖ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అచ్యుతుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతుర్షశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా శివాక్షితికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ భువనేశ్వరి, నాన్న వేణుగోపాల్, నానమ్మ, అమ్మమ్మ కుటుంబ సభ్యులు అనంతపురం జిల్లా నుండి వ్రాస్తున్నారు. మా నిఖితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వజ్రమౌటధరుని దీవెనలను అందించమంటూ నావుల వెల్లటూరు నుండి తల్లి పుష్పలత, తండ్రి రాంబాబు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను కొండలరాయిని కొండంత దీవెనలను మా చెల్లాయి హర్షిణి శ్రీజకు అందించండి అంటూ అన్నయ్య తేజ, అమ్మ నాగలక్ష్మి, నాన్న రామాంజనేయులు, అమ్మమ్మలు, నానమ్మలు కుటుంబ సభ్యులు గుంటూరు నుండి వ్రాస్తున్నారు. మా తమ్ముడు లోకేష్ కుమార్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించమంటూ అన్నయ్య మోహిత్ కుమార్, అమ్మ కృష్ణవేణి, నాన్న సదానంద, బామ్మ కుటుంబ సభ్యులు అనంతపురం నుండి వ్రాస్తున్నారు.
మలయప్ప స్వామివారి ఆశీస్సులతో పాటు జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా ముద్దల పాప వర్షినికి అందజేయండి అంటూ తండ్రి శ్రీధర్, తల్లి నీలిమ, నానమ్మ, తాతయ్య విశాఖపట్నం నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నారాయణుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతుర్షశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమాస్తిరతి దీర్ఘమాయుః. మా అమ్మాయి జ్యోతిర్మయికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠవాసుని దీవెనలను అందించమంటూ పలమనేరు నుండి అమ్మ అనురాధ, నాన్న సురేష్ బాబు, అమ్మమ్మ, నానమ్మ వ్రాస్తున్నారు. దేవదేవుని దీవెనలతో పాటు జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా దర్శవర్ధన్ గోపాల్ కు అందించండి అంటూ తాతయ్య కన్నప్ప, నానమ్మ కన్నమ్మ, అమ్మ అక్కయ్య కుటుంబ సభ్యులు చెన్నై నుండి కోరుతున్నారు. మా పాప దీక్షితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందించమంటూ అమ్మ ఉమారాణి, నాన్న చంద్రశేఖర్, తమ్ముడు పెద్దమ్మ, పెదనాన్న పలమనేరు నుండి వ్రాస్తున్నారు. తిరుపతిలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా అమ్మాయి కార్తీకకి వడ్డీ కాసల స్వామి దీవెనలతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయమంటూ తల్లి యశోధర, తండ్రి గోపాల్, అమ్మమ్మ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా బాబు నాగకుమార్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆనంద నెలవుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ జయలక్ష్మి, నాన్న శివనాగేశ్వరరావు, అన్నయ్య కుటుంబ సభ్యులు గుంటూరు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతుర్షశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమాస్తిరతి దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా అకుల్ బాబు, చెంచమ్మ దంపతులకి వివాహ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ అమ్మ రమణమ్మ, కుమారులు సుదర్శన్, శ్రీహరి, అత్తయ్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను, వజ్రమౌటధరుని దివ్యాశీసులను మా అమ్మ వసుంధరాదేవి, నాన్న జయచంద్ర దంపతులకు అందించమంటూ కుమారుడు లోకేష్ బాబు, కుమార్తె వెన్నెల ప్రియ కుటుంబ సభ్యులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమలేశుని దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి దంపతులందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహముతో మిత్రం దేవం మిత్రధేయం నోస్తు అనురాధాన సభజా వర్ధయంతః సతంజీవేవ శరదస్సవీరాః. మా కుమార్తె వినోషితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ నాన్న విజయ్ కుమార్, అమ్మ శ్రీదేవి, అన్నయ్య కుటుంబ సభ్యులు చెన్నై నుండి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలతో పాటు గదాధరుని దీవెనలను మా నీతేష్ రెడ్డికి అందించండి అంటూ తల్లి భార్గవి, తండ్రి దేవేంద్ర రెడ్డి, అమ్మమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు పీలేరు నుండి వ్రాస్తున్నారు. మా హేమలతకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందజేయమంటూ అమ్మ చంద్రకాంత, నాన్న చంద్రశేఖర్, అన్నయ్య చీరాల నుండి కోరుతున్నారు. ఈ ఉత్తరం తిరుపతి నుండి వ్రాస్తున్నారు. మా కుమార్తె తేజశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ తల్లి ఉమాదేవి, తండ్రి రామచంద్రయ్య, భర్త కుమారుడు వ్రాస్తున్నారు. మా అబ్బాయి మురళికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ బెంగళూరు నుండి అమ్మ పాంచాలి, శ్రీమతి కోమల, అక్కయ్యలు వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ
నవ నవ భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. ఈ ఉత్తరం చెన్నై నుండి వ్రాస్తున్నారు. మా కుమారుడు దిలీప్ శ్రీనివాసన్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీసులను అందించమంటూ నాన్న బాబు, అమ్మ సుమతి, బామ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా కుమారుడు లోకేష్ కుమార్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ అమ్మ ఉమా సెల్వి, కుటుంబ సభ్యులు చెన్నై నుండి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు పద్మావతి వల్లభుని ఆశీస్సులను మా అమ్మ శ్రీప్రియ గారికి అందించండి అంటూ కుమారుడు అచ్యుతన్, భర్త రఘురామ్, కుటుంబ సభ్యులు చెన్నై నుండి వ్రాస్తున్నారు. మా మనవడు కౌశిక్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందించమంటూ తాతయ్య కన్నప్ప, అమ్మమ్మ కన్నమ్మ, అమ్మ నాన్న, కుటుంబ సభ్యులు చెన్నై నుండి కోరుతున్నారు. మలయప్ప స్వామివారి దీవెనలతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మా మనవరాలు నేహారెడ్డికి అందించగలరు అంటూ తాతయ్య శ్రీనివాసుల్ రెడ్డి, నానమ్మ పార్వతమ్మ, తల్లిదండ్రులు, తమ్ముడు కడప నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా మనవడు కౌస్తుబ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ తాతయ్య సత్యనారాయణమూర్తి, బామ్మ శోభ, అమ్మ నాన్న, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను మా మనవరాలు మోక్షశ్రీకి అందించండి అంటూ నాన్న అజయ్ కుమార్, అమ్మ స్వాతి, తాతయ్యలు నానమ్మ, అమ్మమ్మ టెక్కలి నుండి కోరుతున్నారు. మా చెల్లాయి నేహ మేధకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించమంటూ అక్కయ్య శ్రావ్యశ్రీ, అమ్మ శ్రావణి, నాన్న విజయ్ కుమార్, కుటుంబ సభ్యులు బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా కన్నయ్య మోహన సాయి అభిలాష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సప్తగిరీశుని దీవెనలను అందించమంటూ తల్లి రజని, తండ్రి అయ్యప్ప, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా బాబు దర్శన్ రావు కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, కోనేటి రాయిని దీవెనలను అందించమంటూ నాన్న నరసింగరావు, అమ్మ లక్ష్మీబాయి, చెల్లాయి అక్కయ్యలు కళ్యాణ దుర్గం నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా అభినవ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను, తిరుమలేశుని దీవెనలను అందజేయండి అంటూ అమ్మ శ్రీవిద్య, నాన్న హరిశంకర్, కుటుంబ సభ్యులు బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా మనవరాలు దోక్షితకి పుట్టినరోజు శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ తాతయ్య శేషారావు, అమ్మమ్మ శేషకుమారి, అల్లుడు, కుమార్తె, కుటుంబ సభ్యులు కాకినాడ నుండి కోరుతున్నారు. మా చరణ్ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను, కోనేటి రాయిని దీవెనలను అందజేయమంటూ నాన్న శ్రీరామ నాగవాసు, అమ్మ విజయదుర్గ, మామయ్య, చిన్నమ్మ కోరుతున్నారు. మా బాబు వితేష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠవాసుని దీవెనలను అందించమంటూ అమ్మ మంజుల, నాన్న శ్రీనివాస్, అక్కయ్యలు, తాతయ్యలు మహారాష్ట్ర నుండి వ్రాస్తున్నారు. మా తోషిత్ వెంకట బాబుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శేషాద్రి నెలుని దీవెనలను అందించమంటూ హైదరాబాద్ నుండి తల్లి సుజాత, తండ్రి విజయ్ బాబు, చెల్లాయి, తాతయ్య వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నామాల స్వామి ఆశీస్సులను అందిస్తున్నాం.
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతుర్షశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా తమ్ముడు సురేష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వెంకటాచలపతి దీవెనలను అందించమంటూ కల్లూరు నుంచి అక్కయ్య పల్లవి, అమ్మ నాగరత్న, అమ్మమ్మ ముత్యాలమ్మ వ్రాస్తున్నారు. మా కుమార్తె మణిదీపకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి శుభాశీసులను అందించమంటూ అమ్మ కవిత, చెల్లాయి కీర్తి కుటుంబ సభ్యులు అనంతపురం జిల్లా నుండి వ్రాస్తున్నారు. పద్మనాభుని దీవెనలతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మా బాబు షణ్ముఖ హర్షిత్కు అందించండి అంటూ నాన్న వెంకటరమణ, అమ్మ మణి, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు భీమవరం నుండి వ్రాస్తున్నారు. మా అన్నయ్య వెంకట చరణ్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వైకుంఠవాసుని దీవెనలను అందించమంటూ తమ్ముడు వెంకట సాత్విక్, తల్లి మారుతి, తండ్రి తిరుమలాచారి కుటుంబ సభ్యులు కొండపల్లి నుంచి వ్రాస్తున్నారు. మా నాన్న శ్రీనివాసులరెడ్డి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని ఆశీస్సులను అందించమంటూ కుమార్తెలు జాహ్నవి, ప్రత్యూష, భార్య భారతి అనంతపురం నుండి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గరుడ ధ్వజుని దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతుర్షశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. తిరుపతిలో ఉన్న మా కుమారుడు దిగ్విజయ్ కుమార్ రెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందించగలరు అంటూ నాన్న తిమ్మారెడ్డి, అమ్మ చైతన్య, చెల్లాయి, అక్కయ్య కోరుతున్నారు. మా శ్యామ్ ప్రసాద్, ప్రజన్న, ప్రసన్నలకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ ఝాన్సీరాణి, పార్థసారథి కుటుంబ సభ్యులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని శ్రీనివాసులు నాయుడుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ రోహిత్ కుమార్, రుక్మిణి, రాజేశ్వరి, పద్మిని కుటుంబ సభ్యులు బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. మా కుమారుడు సాయి సాన్విక్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ నాన్న కిరణ్ కుమార్, అమ్మ సుప్రజ, తాతయ్య, నానమ్మ చిత్తూరు జిల్లా నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు స్వామివారి దివ్యాశీసులను మా పాప లక్ష్మీ నక్షత్రకు అందించమంటూ అమ్మ హిమజ, నాన్న సతీష్ కుమార్, అక్కయ్య, అమ్మమ్మ కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వెంకటాచలపతి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతుర్షశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా చిన్నారి సోహానా రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను, గజరాజ రక్షకుని దీవెనలను అందించమంటూ అమ్మ శ్రీదేవి, నాన్న సర్వేశ్వర రెడ్డి, నానమ్మ, తాతయ్య బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, పరమదయాళుని దివ్యాశీసులను మా బాబు సాయితేజకు అందించండి అంటూ అమ్మ సునీత, నాన్న శ్రీనివాస్, అన్నయ్య భరత్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా రోహన్ అద్వైతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ అమ్మ లలిత, నాన్న సునీల్, తాతయ్యలు, అమ్మమ్మ, బామ్మ హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. కస్తూరి తిలకాంచుతిని దీవెనలతో పాటు జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఈ ఫోటోలోని మా శ్రీదత్త షణ్ముఖ విజయకృష్ణకు అందించండి అంటూ తల్లి లీలా శ్రవంతి, తండ్రి వెంకట ఫణికిరణ్, బామ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. మా బాబు యతిన్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులను అందించమంటూ అమ్మ, నాన్న, తాతయ్య మల్లికార్జున గుప్తా, అమ్మమ్మ కృష్ణవేణి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను,
పునరికాక్షుని దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమాస్తిరతి దీర్ఘమాయుః. చూశారు కదా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భౌతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి, 517-507-7. శతమానం భవతి.